ఉత్తరాంధ్రాలో విశాఖ ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద ఈ వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఆస్తులను కూడా ధ్వంసం చేయడమే కాకుండా ఆస్తుల్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలు వేసి ఎవరకైతే అన్యాయం జరిగిందో ఎవరకైతే ఇబ్బందులు కలిగినాయో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇది రాష్ట్ర పార్టీకి పంపించేలాగైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకే కాదు ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన సరిదిద్దాలనే ఒక తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మరి రాజధాని గురించి దాని గురించి పెద్దలు అయ్యన్న పాత్రుడి గారు చెప్పారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి బిస్కెట్లు వేశాడు. ఆ బిస్కెట్లు తిన్న వాళ్ళలో మా కృష్ణా జిల్లాలో కూడా ఉన్నారు. వాళ్ళు విశ్వాసం లేకుండా ఏదేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి విశాఖ జిల్లా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే అందరూ సౌమ్యులుగా మరి మా వైపు విజయవాడలో అయితే చాలా మంచి వాళ్ళుగా పేరుంటుంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతి మీద బిస్కెట్ తిన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్. వాళ్ళ నాన్నగారు మంత్రిగా పనిచేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ని ఒంటి చేత్తో ఏలుతూ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి టికెట్లన్నీ కూడా అతని చేతుల మీదకి ఇచ్చి వీళ్ళ కుటుంబానికి అన్యాయం చేసి నడి రోడ్డు మీద వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆదరించి ఒక రాజకీయ కుటుంబం రాజకీయ ఫ్యామిలీ అని ఇదే గుడివాడ అమర్నాథ్ తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు 2004లో, అలాగే 2009లో ఇచ్చాడు మా అక్కడ ఘనబాబును కాదని ఇతన్ని కౌన్సిలర్ చేశాడు కార్పొరేటర్ని. ఈ విశ్వాసం లేని వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2024లో కానీ ఆదరించకపోతే ఈ కుటుంబాన్ని మాజీ మంత్రుల్లో ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇవాళ ఆ పిల్లలకు అడ్రస్ లేకుండా పోయింది పాపం చాలామందికి. ఆ అడ్రస్ లేని వ్యక్తుల్లో ఈ అమర్నాథ్ ఉండేవాడు. ఇతనికి విశ్వాసం లేకపోగా ఇతనికి బిస్కెట్ వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా? ఇవాళ రాజధాని రైతులు, రాజధాని అంటే ఎవరిది, అందరిది రాజధాని, ఏదో నీదో మీ నాన్నదో మా నాన్నదో కాదు, నీ బాబుదో అంటే మా అన్న అయితే నీ బాబుదో నా బాబుదో అనేవాడు, నేను మీ నాన్నదో మా నాన్నదో కాదు, ఇది ప్రజలందరూ రాజధాని. ఆ రాజధాని కోసం సూర్యభగవానుడికి పూజ చేసుకోవడానికి వస్తే ఇక్కడ జరిగే పరిణామాలకి ఎవరిది బాధ్యత కాదని వార్నింగ్ ఇస్తావా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? కులం గురించి మాట్లాడతావా? ఎవడి భిక్షతో నువ్వు ఇవాళ మంత్రి అయ్యా? చంద్రబాబు నాయుడు గారు భిక్షతో అయ్యా నువ్వు, జగన్మోహన్ రెడ్డి భిక్షతో కాదు. 2024లో నీ ఫ్యామిలీని నడి రోడ్డు మీద వదిలేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు నీ కుటుంబానికి భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మా జిల్లాలో కొంతమంది విశ్వాసం లేని కుక్కలు తిడుతున్నారనుకుంటే ఇక్కడ కూడా తయారయ్యాడు అమర్నాథ్. ఏదో సుర్వాలు ఆల్చి చేసుకొని పైన లైట్ కార్పై ఆ కుయ్యం కుయ్యం అని తిరిగితే నీకైనా స్థాయి ఇచ్చిందనుకుంటున్నావా?
ఒక ఇంట్లో ఒక పూట మనం భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంలో ఉండాల్సినటువంటి తెలుగు వాళ్ళం మనం. విశ్వాసం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. విజయసాయి రెడ్డి వెళ్తూ వెళ్తూ ఈ అమర్నాథ్కి మంత్రి పదవి ఇప్పించడమే కాకుండా, బాబు నేను వెళ్తున్నాను ఈ ఉత్తరాంధ్రాన్ని దోచుకోవడం దాచుకోవడం ఎలాగో మొత్తం నేర్పి వెళ్ళాడు. అసలు ఇక్కడ ఎవరిని అడిగినా నేను 2 రోజులు పట్టి ఇక్కడే ఉన్నా, ఎవరిని అడిగినా ఒకటే చెబుతున్నారు, అమర్నాథ్ ఇసుకతో చేస్తున్నాడు, మట్టితో చేస్తున్నాడు. ఇందాక మనోజ్ చెప్పినట్టు 30-70 ఏమో భూమి గల వాళ్ళకి, 70 ఏమో వీళ్ళకి. ఒకప్పుడు విజయ ట్యాక్స్ ఉండేది ఇక్కడ, అంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్. ఇప్పుడు ఇతని ట్యాక్స్ కూడా మొదలైంది. ఏజేవి ట్యాక్స్ మొదలైంది. కుబేరుడు అయిపోయాడు, కూటికి లేనటువంటి వ్యక్తి కుబేరుడు అయిపోయాడు. ఇవాళ మంత్రి నువ్వు నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడుతున్నావు, నీ నోరు అదుపులో పెట్టుకో. ఇవాళ నువ్వు నిన్ను గెలిపించినటువంటి అనకాపల్లిలో చిన్న ఫ్యాచ్ వర్క్ రోడ్డు కూడా వేయించలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుల్లో నువ్వు 10% ఖర్చు పెట్టినా అనకాపల్లి రోడ్లన్నీ కూడా బాగు చేయించవచ్చు, కానీ దోచుకున్న డబ్బులన్నీ దాచుకుంటున్నావు. నీకు అనకాపల్లిలో అడ్రస్ గల్లంతా అయిపోయింది, అనకాపల్లిలో నువ్వు ఓడిపోతావు. కొత్త నియోజకవర్గం గురించి ఎదుర్కొంటున్నాడు, కొత్త నియోజకవర్గం ఎక్కడైతే అక్కడ గెలిపిస్తావని. కానీ విశాఖ జిల్లా ఉమ్మడి కృష్ణ విశాఖ జిల్లా ప్రజలే అమాయకులు కాదు, ఇక్కడ దోచుకున్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే వీళ్ళందరూ నిజంగా మాకు తెలిసి అయితే అమాయకులు. ఈ అమాయకుల నోళ్ళలో కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ ఇంటికి పోయే రోజులు ఉన్నాయి. ఏంటన్నాడు, రాజధాని అంశాన్ని 2024లో ఫుల్ స్టాప్ పెడతారంట అమర్నాథ్ చెప్తాడు. నిజమే, 2024లో రాజధాని అంశాన్ని ఫుల్ స్టాప్ పెడతారు, వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఫుల్ స్టాప్ పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, అక్కడ రాజధాని ఉంటుంది, ఇక్కడ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పదంలో కూడా నడిపిస్తాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా పేరుండేది. ఉదుర్ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి మొత్తం అసలు నాశనం అయిపోయింది అనుకున్న దాన్ని 3 నెలల్లో మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దాడు. దాన్ని వాళ్ళు ఏం చేశారండి, ఉత్తరాంధ్రాన్ని ఉత్త ఆంధ్రగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఆంధ్రగా చేస్తే వీళ్ళు ఉత్తాంధ్రగా చేశారు. అలాంటి గనులు ఏదో శాస్త్రం ఉంది, తినడానికి తిండి లేదు కానీ మీసాలకి చంపంగా ఉందంట. అసలు ప్యాచ్ వర్క్ను చేయడానికి డబ్బులు లేవు, వీళ్ళు 3 రాజధానులు కడతారంట. కట్టడం ముందు అక్కడ అభివృద్ధి చేయండి, ఆ రాజధానిని అభివృద్ధి చేయండి, మళ్ళీ ఇక్కడ ఏమైనా కావాలంటే కట్టండి. ఎవరైనా వద్దంటాం మేము, ఎవరు వద్దండ్రు, అభివృద్ధి చేస్తారంటే ఎవరైనా వద్దంటామా? పోనీ అన్నాకి ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా? పోనీ రుషికొండ తవ్వుకోవడం తప్ప. కాబట్టికి ఇవాళ ఇది వైసీపీ అనేది ఒక గాలి పార్టీ అండి. 2019లో గాలికి వచ్చినటువంటి పార్టీ వైసీపీ. రేపు 2024లో కూడా ఇదే గాలికి కొట్టుకుపోయే పార్టీ వైసీపీ. ఎందుకంటే ప్రజలు ఉత్తీర్ణులే లేరు. ఇవాళ ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఏ వర్గాలు వాళ్ళు ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రతి కులాన్ని టార్గెట్ చేస్తున్నారు, ప్రతి మతాన్ని టార్గెట్ చేస్తున్నారు. సంపద అంతా తాడేపల్లి ప్యాలెస్కి తప్ప ప్రజలకు అందట్లేదు, అది ఇది ఖచ్చితం. కాబట్టి దయచేసి రాజధాని గురించి పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులకి, అరే మన రాజధాని అనుకుంటే వాళ్ళకి స్వాగతం పలకండి, లేదా ఇంట్లో కూర్చోండి,
ప్రేమనోళ్ళందరూ స్వాగతం పలుకుతారు. అంతేగాని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, చంద్రబాబు గారు బాధ్యత వహించాలి. చంద్రబాబు గారు బాధ్యత వహించాలంటే మీ ఓన్ తప్పుకోమను, ముఖ్యమంత్రిగా మీ ఓన్ ముఖ్యమంత్రిగా తప్పుకోమను. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎక్కడ గొడవలు జరిగితే చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అయాంలో ఎక్కడన్నా గొడవలు జరిగినాయా? ఇందాక అయాన్ బాత్రుడి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తేనే రోడ్లు బాగు చేయించి అంబులెన్స్లు పెట్టాడు. అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారికి పోటీ, అంతే తప్ప ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతను కూడా ఒక వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అలాగే చూశాడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వేంటి రైతులు వేరు, తెలుగుదేశం పార్టీ నాయకులు వేరు, ప్రజలు వేరు, మా పార్టీ వాళ్ళు మాత్రం ఒకటి. ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని భారతదేశంలోనే ఎక్కడా చూడలేదు. అందుకని ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం, ఎవరెవరికి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో, ఎవరు ఈ ప్రభుత్వాల ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ప్రభుత్వం వచ్చినామన్నే. ఇంకోటి కూడా చెబుతున్నాం, ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి కానీ, అమర్నాథ్ కానీ, మాజీ మంత్రి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో, డబ్బు ఏదైతే ఉందో, అన్నా పైసలతో సహా మెడలు వంచి జైల్లో పెట్టి కక్కించి ఆ ప్రజలకు చేరవేస్తామని తెలియజేస్తాం.